హలో ఫ్రెండ్స్, నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు షాలిని స్పెషల్స్. నేను చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఆల్రెడీ మేము ఎందుకు ఊరుకొచ్చామంటే అక్కడికే వెళ్తున్నామండి. అంటే మా మేనకోడలి ఫంక్షన్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాక చెప్తున్నాను. సో దానికోసం అని చెప్పి మేము ఇక్కడ వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే నేను ఆ రోజు జర్నీ వీడియో పెట్టాను కదా, ఆ మార్నింగే మేము ఇక్కడ దిగామన్నమాట. ఆ రోజు మార్నింగ్ ఇంకా రాగానే రెడీ అయ్యేసి వెళ్తున్నాము. నా పక్కన ఉన్నది వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెళ్ళండి. సేమ్ అచ్చం కూడా మా నానమ్మ అలాగే ఉంటారనమాట. ఇది మీకైతే ఫంక్షన్ కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు తప్పకుండా వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే అంటే మనకి ఫంక్షన్కి ముందుగా అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి అంటే మేనమామల తరపు నుంచి ఇలా తట్టవరసలు అని చెప్పేసి పెడతారనమాట. ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ, అలాగే బట్టలు కానీ అలాంటివి తెచ్చి ఇలా పెడతారనమాట. ఇంకా నేను ఇక్కడ డెకరేషన్ అంతా కూడా షూట్ చేస్తున్నాను, మీకు చూపించాలని చెప్పేసి. చాలా అయితే బాగుంది, అలాగే ఫ్లవర్స్ కూడా మనకి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి. ఇంకా ఇక్కడ మా మేనకోడల్ని తీసుకొస్తున్నారు. తనే అండి మా మేనకోడలు, అంటే మా ఆయన వాళ్ళ చెల్లెల కూతురు. సో తను వచ్చేసి మా ఆయన వాళ్ళ చెల్లెల హస్బెండ్కి చెల్లెలన్నమాట, తను కూడా మేనత్తే అవుతుంది కదండి. సో తను తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టారు. ఇంకా ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత మాకు కొన్ని ప్రాసెస్ ఉంటాయన్నమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఈ అంటే ఇక్కడ మా మేనకోడలు ఫంక్షన్ అని చెప్తున్నాను, ఏ ఫంక్షన్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అమ్మ అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఇంకా చూసారంటే ఇక్కడ మాకు కొంచెం ప్రాసెస్ అవి ఉంటుందండి, దానికి ముందు ఇంకా మేము ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అరటిపళ్ళు అన్నీ కూడా కట్ చేసి పెడుతున్నాను. ఇంకా నన్ను వీడియో మొత్తం ఫంక్షన్ని షూట్ చేయవంటే నన్ను షూట్ చేస్తున్నావు ఏంటి అని చెప్తే ఇంకా అక్కడ షూట్ చేస్తుందన్నమాట. ఇంకా చూసారు కదా, అక్కడ నిల్చుకుని వచ్చేసి మా పిన్ని అమ్మ వాళ్ళ చెల్లెలండి, తను మా తోటికోడలు మీకు తెలుసు కదా. ఇంకా ఇక్కడ చూసారంటే పైన డెకరేషన్ అంతా కూడా షూట్ చేస్తుంది మా పాప, వీడియో షూట్ చేసిందంతా కూడా మా పాప అండి. సో వీడియో కొంచెం అటు ఇటు క్లారిటీ లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, బట్ మీకు ఫుల్ వీడియో అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలాగే చాలా బాగుంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా నాలుగు చుట్టుపక్కల కూడా దీపాలు పెట్టి ఇట్లా దానిపైన ఇట్లా మనకి వైట్ క్లాత్, కాటన్ క్లాత్ ఒకటి వేస్తారనమాట. దానిపైన మనం మా మేనకోడల్ని అంటే ఇలా అమ్మాయిని కూర్చోబెట్టి నాలుగు దీపాలకి కూడా ఇలా తొమ్మిది పోగులతో దారం అనేది చుడతారండి. ఈ దారంని మనం తొమ్మిది పోగులతో మనకి ఎందుకు చుట్టారో నాకు అవన్నీ తెలియదు. సో ప్రాసెస్ అయితే చెప్తున్నాను అనమాట, మీకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి వీడియో షూట్ చేశానండి. ఇక్కడ చూసారు కదా, ఇలా నాలుగు స్తంభాలు దీపం చుట్టూ పెట్టేసి తొమ్మిది పోగులతో దారం అయితే చుట్టారు. అక్కడ నేనేం చేస్తున్నానంటే అక్షింతల్లో పోస్ చేసి పెడుతున్నానండి. అలాగే ఇంకా ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మా నానమ్మ వాళ్ళ చెల్లెలు అని చెప్పాను కదా, ఇక్కడ బ్లూ శారీ దీపం పట్టుకున్నారు కదా, తను మా నానమ్మ అనమాట. ఇందాక కారులో చూపించింది వచ్చేసి మా నానమ్మ వాళ్ళ చెల్లెలు, తనే మా నానమ్మ అండి, మీకు ఇంతవరకు కూడా పరిచయం చేయలేదు కదా. సో తను మా నానమ్మ అనమాట. ఇంకా ఇలా చేసిన తర్వాత మేనమామ వచ్చేసి ఇక్కడ కట్ చేస్తారండి, ఈ నూలుపోగు ఏదైతే వీళ్ళు చుడుతున్నారు కదా దాన్ని కట్ చేయాలన్నమాట. అది ఎందుకు కట్ చేస్తారు ఏమనేది నాకు తెలియదు, బట్ అలా చేయాలంట. అలా కట్ చేసిన తర్వాత నాలుగు అది పెట్టేసి ఇంకా మనకి ప్రాసెస్ ఏమేమి ఉంటుందో అవన్నీ కూడా చేస్తారు. ముత్తైదులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా నాలుగు అవి పెడతారు అన్నమాట. ఇక్కడ ఈయన మా పెద్దబావ గారు, మీకు తెలుసు కదండి. ఇంకా పెద్దబావ గారు బుట్టవి పెట్టి అక్షింతలు వేసి ఇంకా తనకి నూలుపోగు ఏదంటే ఉంటుందో చెప్పాను కదా, వాటిని కట్ చేస్తారనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు చూసారు కదా, ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నార్మల్ అనమాట. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ మా చిన్న బావగారు అండి, ముగ్గురు అంటే ముగ్గురు కదండి మా ఆయన,
ఇద్దరు అన్నయ్యలు కదా, సో ముగ్గురు మేనమామలు కూడా ఒక్కొక్క సైడ్ కూడా కట్ చేశారన్నమాట. ఇంకా ఇలా మేనమామలు అవన్నీ కూడా ప్రాసెస్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది ఒక 5 మంది ముత్తైదులను పిలిచి ఇలా నలుగు పెడతారండి. ఇలా నలుగు పెట్టిన తర్వాత మా మేనమామలు తెచ్చిన ఏదైతే పట్టు చీర ఉంటుందో అది ఇచ్చి డ్రెస్ చేంజ్ చేసిపించి దాని తర్వాత మనం కూర్చోబెట్టి అవి చేస్తారనమాట. ఇక్కడ అంటే ఏంటంటే మన రైస్తో పుట్టు అవి చేస్తాము, మీకు ఐడియానే ఉంటుంది. దాంతో దిష్టి తీస్తారనమాట మా సైడ్ అని చేసి ఇలా దిష్టి తీసేసి దాని తర్వాత అది తీసినట్లయితే మనకి దోషం అలా పోతుందని చెప్తారు అన్నమాట. ఇంకా అవన్నీ కూడా తీసేసిన తర్వాత ఇక్కడ చూసాం. ఇంకా ఇక్కడ మా బావ వాళ్ళు అలాగే మా ఆయన ముగ్గురు కలిసి పట్టు చీర ఏదైతే ఉంటుందో అది పెట్టి ఇస్తారనమాట. ఇంకా అది తీసుకెళ్ళి మనం డ్రెస్ చేంజ్ చేయించి తీసుకురావాలి. ఇంకా అక్కడికి తీసుకెళ్తున్నామన్నమాట. ఇంకా తీసుకెళ్ళిన తర్వాత తనైతే శారీలో చాలా బాగా అనిపించిందండి. దీని తర్వాత వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. ఆ వీడియో క్లిప్లో అయితే మీకు చూస్తున్నాను కదా, నేను మా తోడుకోడలు ఇద్దరం కలిసి రెడీ చేసేసామన్నమాట. చూసారు కదా, చాలా అంటే చాలా చక్కగా అనిపించిందండి. ఎంతైనా కూడా అమ్మాయిలకి శారీ కడితే ఆ అందమే వేరు కదండి. ఎంత చిన్న పాప అయినా కూడా శారీ కడితే మనకి అమ్మాయి అనేది ఉట్టి పడుతుంది అన్నమాట ఆ శారీలో అందం అనేది. ఇక్కడ చూసారు కదా, ఇంకా రెడీ చేసి మాలది వేసి తీసుకెళ్తున్నాము. ఇంకా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో వచ్చిన ముత్తైదులు కానీ చుట్టాలు కానీ అందరూ కూడా నలుగు పెట్టి ఆశీర్వదించి వెళ్తారనమాట. ఇంకా అది ఇక్కడ జరిగిన ప్రాసెస్ అయితే ఇంకా తను వచ్చేసి మా మేనల్లుడు ఇంకా తనందరూ కూడా ఇంకా మా ఫ్యామిలీలో మేమందరం కూడా జంటగా వచ్చి మా మేనకోడల్ని దీవించాము. ఇక్కడ వచ్చేసి తను మా అత్తయ్య గారు, మావయ్య గారు, మీకు తెలుసు కదండి. ఇక్కడ నుంచి అయితే మీకు వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాం అన్నమాట. ఇదే అన్నమాట మా హోల్ ఫ్యామిలీ అండి. ముగ్గురు అన్నదమ్ముళ్ళు, మేము ముగ్గురం తోడుకోడలు. ఇటు సైడ్ నా పక్కన ఉన్నది మా ఆడపడుచు, ఇటు సైడ్ ఉన్నది వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ఇదే అండి మా హోల్ ఫ్యామిలీ అన్నమాట. మా ఫ్యామిలీని అందరం కూడా ఒక్కటేసారి చూడలేదు కదా, సో ఈ ఫ్యామిలీ ఫోటోని చూపించాలని చెప్పేసి నేను ఇక్కడ మేము ఫోటో దిగింది కూడా షూట్ చేసి వీడియోలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. నాకైతే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసిందండి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. చివరిగా మీకు ఒక చిన్న మా పాపది వీడియో క్లిప్ యాడ్ చేశాను, దానైతే తప్పకుండా తెలియదు, చాలా ఫన్నీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మా బాబు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కనే కూర్చొని అల్లరి చేస్తున్నాడు, వాడు వాయిస్ ఇగ్నోర్ చేసేసేయండి బాబు కదా, కొంచెం అల్లరి. ఇంకా మేమందరం కూడా ఫ్యామిలీ ఫోటో దిగిన తర్వాత చివరిలో మంగళహారతి ఇచ్చేసామండి. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత దిష్టి ఎంత పోతుంది కదా, సో అందుకోసం మా తోటికోడలు అందరం కూడా కలిసి మేనకోడలకి ఇంకా దిష్టి అది తీసిన తర్వాత ఈ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఎంటర్టైన్మెంట్ కోసం షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.